దిశా అంటే అబ్రివేషన్ కాదమ్మా, మాకు కావాల్సింది మీ అబ్రివేషన్స్, మీ కొటేషన్స్, మీ డైలాగ్స్, మీ పంచ్ డైలాగ్స్ కాదు. ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది రాష్ట్రంలో నేను అడుగుతున్నా. మళ్ళా పైగా ధీరుడు, వీరుడు, సూర్యుడు, నాకు తెలిసి ఎక్కడైతే గ్రాంధికంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని బయటికి తీసుకొస్తారు. కానీ పరదాలు లేకుండా ప్రజల్లోకే రాలేని ప్రజాప్రతినిధి ఆశయం. దమ్ముంటే పరదాలు లేకుండా రమ్మనండబ్బా, దమ్ముంటే పరదాలు లేకుండా అమరావతి రోడ్ల మీద రమ్మనండి. మీ ధీరుడిని, వీరుడిని, సూర్యుడిని దమ్ముంటే 2000 మంది పోలీసులు లేకుండా సెక్రటేరియట్కి వెళ్ళాను, ఆఫీసులో కూర్చోమన్నాను ఆయన ఇంటి దగ్గర నుంచి. మేము ఒప్పుకుంటాం ధీరుడు, వీరుడు, సూర్యుడు అని. దేనికి వీరుడు, సూర్యుడు, ధీరుడు? మీకు పదవులు ఇచ్చినందుకు వీరుడు, ధీరుడు, సూర్యుడునా? లేకపోతే మిమ్మల్ని పొగుడితేనే పదవులు ఇస్తున్నారు కాబట్టి ఇంకా పొగుడుతూనే ఉన్నారా? ఈరోజు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏ ఆస్పెక్ట్లో ఆయన న్యాయం జరిగినట్టు. పైగా ఈ నవరత్నాల్లోని 95% ఏంటది, మేమన్నీ కూడా కంప్లీట్ చేసేసామని చెప్పి మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు పెన్షన్ ఇవ్వటమే ఈరోజు వరకు 3000 రూపాయలు చేత కాలేదు, కనీసం 2750 రూపాయలు యాజ్ పర్ యువర్ ప్రామిస్ ఈరోజు రావాలి. ఏది 2750 రూపాయలు రాకుండా 2500 ఎందుకు వస్తుంది ఈరోజు పెన్షను? ఆరోగ్యశ్రీ ఎవరికిస్తున్నారు? ఆరోగ్యశ్రీ ఈరోజు పేదవాడికి వైద్యం ఎంత దూరం అయిందో మీరు పెట్టిన స్కీముల వల్లే ఈరోజు నవరత్నాల వల్లే అంత కూడా గుడ్డు సున్నా అయిపోయింది. ఆరోగ్యశ్రీలో డబ్బులు లేక ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్స్కి డబ్బులు రాక పేదవాడు ఈరోజు ఎక్కడో దూరంగా కూర్చొని వైద్యానికి దూరంగా అలమటించిపోయి చనిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడండి రా అంటే అబ్బాయి వీటన్నిటి గురించి మాట్లాడరు, ఎందుకంటే జగనన్న కొడతాడు వీటన్నిటి గురించి మాట్లాడితే, లేకపోతే ఏ టీవీ పగిలిద్దే అడిగి తెలియదు. కాబట్టి వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కూర్చొని భజన చేసుకుంటా కూర్చున్నారు. నేను విజయమ్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ సందర్భంగా నేను మాట్లాడాలి. విజయమ్మ గారు మాట్లాడుతూ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు, నేను విడుదల చేయకుండానే ఒక ఫేక్ లెటర్ని విడుదల చేశారు, దానికి నేను తలొంచి దానికి బాధపడి ఈరోజు నేను రాజీనామా చేస్తున్నాను అన్నారు. అమ్మ విజయమ్మ గారు మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకు? రాజశేఖర రెడ్డి భార్యగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా మీరంటే చాలా గౌరవం మాకు. మీరు ఈరోజు ఏదైతే పర్సనల్ టార్గెట్లు చేస్తున్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారు, కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, ఆడపిల్లల గురించి అలా మాట్లాడకూడదని మాట్లాడుతున్నారే, మరి మీరు కూర్చున్న స్టేజ్ మీదే మీ మంత్రులు, మాజీ మంత్రులు మీ ముందే మైకులు పట్టుకొని అమ్మనా బూతులు తిడుతూ ఉంటే ఎందుకు అక్కడి నుంచి మాట్లాడలేకపోతున్నారు? మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈరోజు మీరు మిమ్మల్ని మాట్లాడినప్పుడు ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోవచ్చు, మీకు బాధ అనిపించింది అనుకోవచ్చు. మరి నిండు సభలో ఒక మీకులాగే ఒక చీఫ్ మినిస్టర్ భార్యని, బోనమ్మ గారిని మీ